నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ప్రస్తుతం నేను తణుకు దగ్గరలో శ్రీహరి ప్రహ్లాదపురం అనే గ్రామంలో నేను ఉన్నాను. ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి గారికి 22వ కళ్యాణం జరిగింది. ఈ 22వ కళ్యాణానికి నా అభిమాని ఫణి, అలాగే ఫణి ఫాదర్ గారు నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు వచ్చి స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకోవడం అనేది నిజంగా చాలా 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 సంతోషంగా అనిపించింది. నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో కూర్చొని ఆయనకి కళ్యాణం జరిపించడం అనే ఒక సౌభాగ్యం, మహాభాగ్యం అందరికీ అంత ఈజీగా కలగదు. ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే తప్ప అవకాశం రాదు. ఇట్లాంటి కళ్యాణాలు చూడాలన్నా, ఇట్లాంటి కళ్యాణాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా చాలా చాలా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నాకు వరించింది. ఆ దేవుడు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ స్వయంభువ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ శ్రీహరి ప్రహ్లాదపురం అనేది దినదిన అభివృద్ధిమానంగా ముందుకెళ్లాలని, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి భక్తులు వచ్చి తమ కోరిన కోరికలు తీర్చుకోవాలని, భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి చాలామందికి. మా ఇంటి దేవుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి. అదేంటో తెలీదు, మరి దైవ సంకల్పమో ఏ తెలీదు. ఎప్పుడూ నేను ఈ శ్రీహరి ప్రహ్లాదపురం పేరు నేను ఎప్పుడూ వినలేదు. తనకు చాలా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో రావడం జరిగింది, కానీ ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారని, ఆ స్వామి కళ్యాణానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశాన్ని కల్పించిన ఫణికి, తమ్ముడు ఫణికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఫణి నాన్నగారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన హిందూ ధర్మశాస్త్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత హిందువులుగా మనందరికీ ఉందని నేను భావిస్తున్నాను.